नमस्कार इंडियन योगा असोसिएशन निर्वहन जिला स्थाई पोटो तणुकू एसकेएसटी महिला कलाशाल के कार्तिक उषा दुर्गा द्वितीय स्थानम एम सिंधु तृतीय स्थानम दक्किंचुकुन्नट्लु प्रिंसिपल करटूरी रामकृष्ण सोमवारं तेलिपारु। ఈ సందర్భంగా గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ నెలలో నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు ఆయన చెప్పారు। ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సత్యఉషారాణి యోగా గురువుల అబ్బుల చౌదరి అభినందించారు। వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు। సోమవారం భీమవరం కలెక్టరేట్ లో జరిగిన స్పందనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి పాఠశాలల విలీనంపై ఫిర్యాదు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు। రాష్ట్రవ్యాప్తంగా 10,000 పాఠశాలలు మూతపడనున్నాయని అన్నారు। అందులో 41 పాఠశాలలు పాలకొల్లు నియోజకవర్గంలోనే ఉన్నాయని తెలిపారు। ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రాథమిక విద్య అనేది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండడం అనేది నేను కాదు మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా మనందరికీ కూడా తెలుసు। దుర్దృష్టవశాత్తు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాథమిక విద్యను రెండు కింద విభజించి 3 4 5 తరగతులన్నిటిని కూడా హైస్కూల్లో మెర్జ్ చేయడం ద్వారా ఇవేళ పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు। ఇవేళ నా పాలకొల్లు నియోజకవర్గంలో 40 స్కూల్స్ నిట్లా మెర్జ్ చేయడం ద్వారా మరి వందలాది మంది విద్యార్థులు ఇవేళ చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర 10,000 స్కూల్స్ ఇవేళ రద్దు అవుతున్నటువంటి పరిస్థితి। ఇటువంటి స్థితిలో ఇవేళ తల్లిదండ్రులు గత 2 నెలలుగా ఆ పిల్లలతో కలిసి ఆ స్కూల్స్ దగ్గర ధర్న తూర్పు గోదావరి జిల్లా వార్తలు స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె మాధవిలత సంబంధిత అధికారులను ఆదేశించారు। రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు। అర్జీలను పరిష్కరించిన ఫోటోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని అన్నారు। ఈ వారం 149 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో ప్రధానంగా రెవెన్యూ ఇళ్ల స్థలాలు సరిహద్దు తగాదాల వంటి పిటిషన్లు ఉన్నాయని తెలిపారు। అనంతరం వికలాంగులకు కలెక్టర్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇన్చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ మల్లిబాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు ఎంపీ లార్డ్స్ నిధుల మంజూరుకై లంచం తీసుకుంటున్న పి గన్నవరం ఎంపీడీఓ కేఆర్ విజయను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు। రాజులపాలెం గ్రామ ఉప సర్పంచ్ నంబూరు విజయలక్ష్మి నుండి 40,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు సౌజన్య పుల్లరావులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు। అనంతరం ఏసీబీ అధికారి సౌజన్య మాట్లాడుతూ ఎంపీ లార్డ్స్ నిధుల మంజూరులో భాగంగా మండల పరిషత్ నుంచి 10% నిధులు మ్యాచింగ్ గ్రాంట్ కు అనుమతి ఇవ్వాలని ఎంపీడీఓను ఉప సర్పంచ్ విజయలక్ష్మి కోరారని చెప్పారు। ఈ నేపథ్యంలో ఎంపీడీఓ 50,000 రూపాయలను డిమాండ్ చేయగా మొదటి విడతగా విజయలక్ష్మి 10,000 ఇచ్చి తమను ఆశ్రయించారని రెండో విడతగా 40,000 ఇస్తుండగా ఎంపీడీఓను పట్టుకున్నట్లు చెప్పారు। ఏలూరు జిల్లా వార్తలు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హుండీల ద్వారా 3 కోట్ల రూపాయల ఆ రికార్డు ఆదాయం సమకూరింది। స్థానిక ప్రమోద కళ్యాణ మండపంలో అత్యంత భద్రతల నడుమ హుండీల లెక్కింపును సోమవారం చేపట్టారు। గడిచిన 32 రోజుల కాలానికి గాను 3,27,842 రూపాయలు లభించాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు। అలాగే కానుకల రూపేన బంగారం 627 గ్రాములు వెండి 11 కేజీల 310 గ్రాములు లభించాయని అన్నారు। 500,000 రూపాయల నోట్లతో పాటు పలు దేశాల కరెన్సీ సైతం లభించింది। ఈ లెక్కింపులో దేవస్థానం బ్యాంక్ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి
భీమవరం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనకు 140 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ప్రశాంతి. భీమవరం అన్న క్యాంటీన్లో ఆరంభించిన పేదల భోజన కార్యక్రమాలు ఎందరో అడ్డు వచ్చినా ఆగేది లేదంటూ టీడీపీ రాష్ట్ర నేత పార్థసారథి. భారీ వర్షాలపై సమీక్షించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటిని అదుపు చేయాలని అధికారులకు ఆదేశం. తణుకులో ఘనంగా వినాయక చవితి సంబరాలు. స్వామివారిని గోస్తిని నదిలో నిమజ్జనం చేసి అన్న సమారాధన ఏర్పాటు. రెబల్ స్టార్ కృష్ణరాజు మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు పేర్కొన్న రచయిత సుశర్మ. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయడం అన్యాయం పాలకొల్లులో విమర్శించిన ఎమ్మెల్యే రామానాయుడు. స్పందనలో చేసిన ఫిర్యాదులను సంబంధిత గడువులో పరిష్కరించాలి ఉద్యోగులకు ఉద్బోధించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరీలో లంచం తీసుకుంటున్న పి గన్నవరం ఎండీఓను పట్టుకున్న ఏసీబీ అధికారులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆదాయం 3 కోట్లు 32 రోజుల కాలానికి అధిక మొత్తం ఆనందించిన ఆలయ అధికారులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.